నంద్యాల జిల్లా అల్లగడ్డ మండలంలోని ప్రముఖ క్షేత్రమైన రామతీర్థ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ పూజారి మహేష్ శర్మ మాట్లాడుతూ శాపము సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్వాంగంలో భూమండలంలో జన్మిస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది. అదే సత్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం కాబట్టి మనకి ఇక్కడ అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరికి కలిపి విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది. విశేషంగా మనకి ముందుగా నక్షత్రం రోజు శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజు మనకి విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. వివాహం కాని మహిళలు కానీ వివాహం కాని వారు అలాగే సంతానించేవారు వీళ్ళంతా మనం తీసుకునేవారు వీళ్ళంతా మనకి అమ్మవారిని విశేషంగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మవారిని స్త్రీలు ఎక్కువగా చూడడం జరుగుతుంది. అమ్మవారిని చీర ఇవన్నీ సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క పుట్ట అనేది మనకు దినదినంగా పెరుగుతూ ఉందనేసి చెప్తారు. ఈ యొక్క పెరిగే పుట్టను మేము ఇది కొద్దిగా నక్షత్రం రోజు మనము కొంచెం తీసేసి అది భక్తులకు పుట్ట బంగారంగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క పుట్టాలను తీసుకుంటే నయమవుతుందనేసి భక్తుల యొక్క నమ్మకం ప్రతిగా చెప్తూ ఉంటారు.